హలో వన్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన వీడియోలో ఒక అమేజింగ్ అండ్ యూస్ఫుల్ టిప్స్ అయితే చూసేద్దాం సో కొంచెం కూడా ఆలస్యం చేయకుండా ఈ వీడియోలోకి వెంటనే వెళ్ళిపోదాం మీరు కనుక మా ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి అలా లైక్ చేయడం వల్ల మరికొంతమందికి సజెస్ట్ అవుతుంది టిప్ నెంబర్ వన్ బ్రౌన్ బ్రెడ్స్ కానీ ఇలాంటి మిల్క్ బ్రెడ్స్ కానీ ఒక్కొక్కసారి మనం ప్యాకెట్ ఓపెన్ చేసి బయట వదిలేస్తే కనుక అవి గాలికి గట్టిగా అయిపోతాయి కదండి అలా గట్టిగా అయిపోయినప్పుడు మనకి తినాలనిపించదు సో అవి మళ్ళీ ఫ్రెష్గా స్మూత్గా అవ్వడానికి ఒక మంచి టిప్ అయితే ఉంది అదేంటో చూసేయండి ఎన్ని బ్రెడ్ పీసెస్ అయితే ఇలా గట్టిగా అయిపోయాయో వాటినన్నింటినీ కలెక్ట్ చేసి ఇలా ఒక గిన్నెలో పెట్టుకోవాలి ఆ గిన్నెని ఇప్పుడు మనం స్టీమ్ చేస్తాం స్టీమ్ చేయడం కోసం ఒక పెద్ద కడాయిలో అడుగున ఒక స్టాండ్ పెట్టుకొని కొద్దిగా వాటర్ వేసుకొని ఆ స్టాండ్ పైన ఈ గిన్నె పెట్టుకొని మూత పెట్టేసుకొని స్టవ్ మీద హై ఫ్లేమ్లో జస్ట్ ఆ వాటర్ బాయిల్ అయ్యి స్టీమింగ్ స్టార్ట్ అవుతుంది కదా ఆ స్టార్ట్ అయ్యాక వన్ మినిట్ ఉంచి తర్వాత మీరు స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు ఆ స్టవ్ ఆఫ్ చేసేసాక ఒక టూ టు త్రీ మినిట్స్ తర్వాత మూత ఓపెన్ చేసి చూస్తే ఆ బ్రెడ్ పీసెస్ అన్నీ చక్కగా స్మూత్గా ఉంటాయండి చూస్తున్నారు కదా ఎంత సిల్కీ స్మూత్ లాగా చాలా అంటే చాలా మెత్తగా సాఫ్ట్గా ఉన్నాయో చూస్తుంటేనే నోరు ఊరిపోయే అంత మెత్తగా సాఫ్ట్గా ఉన్నాయండి నిజంగా ఈ చిన్న టెక్నిక్ చాలామందికి ఉపయోగపడుతుంది మీ గనక ఉపయోగపడింది అని అనిపిస్తే కమెంట్ సెక్షన్లో తప్పకుండా కమెంట్ చేయండి మీరు ఒకసారి ట్రై చేసి మీకు నిజంగానే అలా స్మూత్గా వచ్చాయి అని అనిపిస్తే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసి మీ ఎక్స్పీరియన్స్ని నాతో షేర్ చేసుకోండి టిప్ నెంబర్ టూ నెయిల్ కటర్స్ అనేవి మనం తరచూ వాడుతూ ఉంటాం మనం నెయిల్స్ కట్ చేసుకుంటూ ఉంటాం అలా వాడుతూ వాడుతూ ఉన్నప్పుడు అది షార్ప్నెస్ తగ్గిపోయిందేమో అనిపిస్తూ ఉంటుంది ఎందుకంటే మనం నెయిల్స్ కట్ చేసేటప్పుడు అది బరకగా కట్ అవ్వడం సరిగ్గా కట్ అవ్వకపోవడం జరుగుతూ ఉంటుంది అలాంటప్పుడు నెయిల్ కటర్ని ఒక ఎంటీ ట్యాబ్లెట్ షీట్ ఉంటుంది కదండి ఆ ట్యాబ్లెట్ షీట్ని ఒకసారి కనుక ఆ నెయిల్ కటర్తో కట్ చేసినట్టయితే ఆ ట్యాబ్లెట్ షీట్ కొంచెం స్ట్రాంగ్గా గట్టిగా ఉండడం వల్ల దాన్ని కట్ చేస్తూ అలా ఉంటే ఆ నెయిల్ కట్టర్ బ్లేడ్స్ అనేవి షార్ప్ అవుతాయి అలా షార్ప్ అయినప్పుడు మనం మళ్ళీ మన నెయిల్స్ కట్ చేసుకునేటప్పుడు చక్కగా స్మూత్గా కట్ అవుతుంది టిప్ నెంబర్ త్రీ మన ఇంట్లో ఇలాంటి ఇయర్ రింగ్స్ అనేవి చాలానే మనం వాడుతూ ఉంటాము అవి మనం ఎక్కడ పడితే అక్కడ పెట్టేస్తూ ఉంటే ఒకటి కనబడుతుంది ఇంకోటి కనిపించకుండా పోతుంది అలా అన్ఆర్గనైజ్డ్గా ఇయర్ రింగ్స్ అన్ని మనం పెట్టుకున్నప్పుడు మనకి కావాలి అనిపించినప్పుడు అస్సలు దొరకవు కదండి అలా మీరు కూడా ఈ సిచ్యువేషన్ని ఫేస్ చేసి ఉంటారు అలాంటప్పుడు ఇలాంటి పేపర్ కవర్స్ ఉంటాయి కదా అలాంటి ఈకో ఫ్రెండ్లీ కవర్స్ ఏమైనా తీసుకొని మొత్తం మీ దగ్గర ఎన్ని ఇయర్ రింగ్స్ ఉన్నాయో ఆ ఇయర్ రింగ్స్ అన్నీ ఈ పేపర్కి చక్కగా నీట్గా గుచ్చేసుకొని ఫోల్డ్ చేసుకొని ఏదైనా ఒక బాక్స్లో పెట్టుకున్నట్టయితే వెంటనే మీకు ఏ టైప్ ఆఫ్ ఇయర్ రింగ్స్ కావాలి స్టడ్స్ కావాలి అన్నప్పుడు చక్కగా తీసుకోవచ్చు వెంటనే మనం పెట్టేసుకోవచ్చు టిప్ నెంబర్ ఫోర్ కూల్ డ్రింక్స్ అనేవి మనం పద్దాక పార్టీస్ ఉన్నప్పుడు కానీ లేదా నార్మల్గా తాగాలనిపించినప్పుడు కానీ తెచ్చుకుంటూ ఉంటాము ఇలాంటి పెద్దవి అంటే వన్ లీటరు టూ లీటర్స్ కూల్ డ్రింక్స్ మనం తెచ్చుకున్నప్పుడు జస్ట్ ఒక హాఫ్ తాగేసరికి అందులో ఉన్న గ్యాస్ అంతా పోతుంది కదండి తర్వాత మనం ఆ కూల్ డ్రింక్ తాగాలనిపించిన అది టానిక్ లాగా అయిపోతుంది మనకి తాగబుద్దు సో అలా గ్యాస్ పోకుండా ఎక్కువసేపు అంటే జస్ట్ ఒక ఒక వన్ వీక్ వరకు గ్యాస్ మీరు అంటే మీరు ఓపెన్ చేసినా కూడా గ్యాస్ పోకుండా ఉండాలంటే ఇలా బాటిల్ని నొక్కి పెట్టి ఆ డ్రింక్ పై వరకు తీసుకొచ్చి తర్వాత క్యాప్ కనుక మీరు గట్టిగా క్లోజ్ చేసినట్టయితే అందులోంచి గ్యాస్ అనేది పోదు మనం ఎప్పుడు డ్రింక్ తాగాలనిపించినా చక్కగా ఫ్రెష్గా గ్యాస్తో తాగొచ్చు టిప్ నెంబర్ ఫైవ్ మన ఇంట్లో ఫ్రూట్స్ ఎక్కువగా ఉన్నప్పుడు చాలామంది ఫ్రూట్స్ జ్యూసెస్ చేసుకోవడానికి ఇష్టపడుతూ ఉంటారు కదండి అలాంటప్పుడు షుగర్ ఇంటేక్ మనం చాలా ఎక్కువగా చేసేసుకుంటూ ఉంటాం చిన్నపిల్లలకైనా పెద్దవాళ్ళకైనా అది అసలు మంచిది కాదు హెల్త్కి మాక్సిమం ఫ్రూట్స్ ఎక్కువగా ఉన్నప్పుడు మామూలుగా ఫ్రూట్ ఫ్రూట్ పలంగా తినడానికి ట్రై చేయండి నచ్చకపోయినా కొంచెమైనా బాగుంటుంది కదా అప్పుడు మనం చక్కగా ఫ్రూట్ ఫ్రూట్ పలంగా తినేయచ్చు అలా లేనప్పుడు ఇలాగ జ్యూస్ జ్యూస్లో కూడా ప్యూర్ జ్యూస్ అంటే వాటర్ కలపద్దు షుగర్ కూడా కలపద్దు అలా కలపకుండా మీరు ఇలా ప్యూర్ జ్యూసులు చేసుకున్నా కూడా అది నిజంగా చాలా టేస్టీగా ఉంటే ఒక్కసారి ట్రై చేసి చూడండి బత్తకాయలు కానీ ఆరెంజ్లు కానీ లేదా ఎప్పుడైనా క్యారెట్ జ్యూసులు కూడా ప్యూర్ జ్యూస్లు నిజంగా చాలా టేస్టీగా ఉంటే ఒక్కసారి ట్రై చేసి చూడండి టిప్ నెంబర్ సిక్స్ ప్యాంట్లు మనం లెగ్గిన్స్ కానీ జీన్స్ ప్యాంట్స్ కానీ వేసుకునేటప్పుడు అరికాల దగ్గర చాలా మందికి పట్టేస్తూ ఉంటుంది అసలు అది చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ దాకా ఆడవాళ్ళు మగవాళ్ళు అందరూ ఇబ్బంది పడుతూ ఉంటారు జీన్స్ ప్యాంట్లు ముఖ్యంగా వేసుకునేటప్పుడు అలా కాకుండా అంటే అలా పట్టేసినప్పుడు ఏం చేస్తారంటే ఏదైనా ఒక పాలిథిన్ సాఫ్ట్ కవర్ని ఇలా పాదానికి ముందు వేసుకొని తర్వాత జీన్స్ ప్యాంట్ కానీ లెగ్గిన్స్ కానీ వేసుకున్నట్టయితే అది చాలా స్మూత్గా వెక్కేస్తుందండి అస్సలు కొంచెం కూడా ఇబ్బంది పట్టదు ఒకసారి మీకు ట్రై చేస్తే మీకే తెలిసిపోతుంది చిన్నపిల్లలు కూడా ఒక్కొక్కసారి ప్యాంట్లు వేసుకోవడానికి చాలా ఇబ్బంది పడుతూ ఉంటాం మనం కూడా ఎక్కించలేం అలాంటప్పుడు ఇలాంటి పాలిథిన్ కవర్లు ఏదైనా కాలికి వేసేసి ఆ ప్యాంట్ మీరు జస్ట్ నార్మల్గా పైకి లాగేస్తే చాలా అంటే చాలా ఈజీగా వచ్చేస్తుంది ఈ పండు పేరు పంపర పనస పండు ఇది నిజంగా చాలామందికి తెలిసి ఉంటుంది కొంతమందికి తెలియని కూడా ఉంటారు తెలియని వాళ్ళు కూడా ఇది సేమ్ అంటే ఎలా ఉంటుందంటే బత్తకాయ ఆరెంజ్ దానికి రిలేటివ్ అయిన పండేనండి కానీ తొక్క కొంచెం మందంగా ఉంటుంది కొంచెం చేదుగా కూడా ఉంటుంది లోపల ముత్యాల లాంటి పల్ప్ ఉంటుంది కదా అది మాత్రం అమృతం లాగా ఉంటుందండి కొంచెం లైట్గా పుల్ల పుల్లగా ఎక్కువగా స్వీట్ స్వీట్గా చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది కొంచెం మీకు అంటే అర్థమవ్వేలా చెప్పాలంటే బత్తాకాయ పల్ప్ ఎలా ఉంటుందో అలానే ఉంటుంది కానీ కొంచెం పెద్దగా ఉంటుంది ఇది ముత్యాల్లాగా ఉంటాయి లోపల చూడ్డానికి అవి ఈ పండుని ఏ విధంగా ఏ విధంగా చాలా ఈజీగా వల్చుకోవచ్చో ఇప్పుడు నేను మీకు చూపిస్తున్నాను జస్ట్ ఏదైనా ఒక చాక్తో పైన కింద చక్కగా నీటే కట్ చేసేసుకొని ఆ పైన ఉన్న తొక్కంతా చేతితో వలడానికి చాలా టైం పడుతుంది అలా కాకుండా ఇలా చాక్తోనే నీట్గా ఇలా పీల్ తీసినట్టు తీసేసి మీరు చూసిన విధంగా తీసేసుకుంటే కనుక ఆ లోపల ఉన్న పల్ప్ అనేది చాలా ఈజీగా మనకి తీయడానికి అవుతుంది మీరే చూస్తున్నారు కదా ముత్యాల ఎంత అట్రాక్టివ్ ఉందో ఈ పల్పు ఈ పల్ప్ నిజంగా చాలా టేస్టీగా ఉంటుందండి మీ ఏరియాలో ఇలాంటి పళ్ళు దొరికితే అస్సలు వదిలిపెట్టద్దు నిజంగా చాలా టేస్టీగా ఉంటాయి టిప్ నెంబర్ ఎయిట్ ఆయిల్ లేకుండా గారెల్ని మీరు ఎప్పుడైనా చూసారా అది కూడా తీపి గారెలు సేమ్ గార్లంటే గార్లే కానీ ఆయిల్ అనేది కేవలం ఒక స్పూన్ మాత్రమే వేస్తాము అది ఎలా వేసుకుంటామో ఈ వీడియోలో మీకు ఇప్పుడు చూపించేస్తాను నార్మల్గా ఒక గ్లాసు మినప్ప గుళ్ళు పప్పు తీసుకొని శుభ్రంగా ఒక ఆరు గంటలు నానపెట్టుకొని వాష్ చేసుకున్నాక మీరు చూస్తున్న విధంగా గ్రైండర్లో వేసుకోవాలి పప్పు వెన్నలాగా స్మూత్గా తక్కువ వాటర్ వేసుకొని మనం ఇలా గ్రైండ్ చేసుకోవాలి గ్రైండ్ చేసేటప్పుడే టేస్ట్కి సరిపడా సాల్ట్ కూడా వేసేసుకోవాలి తర్వాత ఈ పప్పు అంతా ఒక గిన్నెలోకి తీసుకొని మనం దోశలు వేసుకుంటాం కదండి అలాంటి దోశ ప్యాన్ స్టవ్ మీద పెట్టుకొని బాగా హీట్ అయ్యాక సేమ్ మనం గార్లు ఏ విధంగా అయితే అరిటాకులో కానీ లేదా పాల ప్యాకెట్ మీద కానీ వేసుకుంటూ ఉంటాం కదా అలానే నేనైతే ఇప్పుడు అరిటాక్ మీద వేస్తున్నాను అరిటాక్ మీద వేసుకొని ఆ గారని దోశ ప్యాన్ మీద మనం ఫ్లిప్ చేసుకోవాలి స్టవ్ ఫ్లేమ్ హైలో పెట్టుకొని ఆ గారెల్ని కేవలం ఒకే ఒక టేబుల్ స్పూన్ ఆయిల్తో మనం చక్కగా వేయించుకోవాలి ఎర్రగా కలర్ వచ్చేదాకా వేయించుకోవాలి ఆయిల్లో వేసినప్పుడు లైట్గా పొంగుతుంది కదా సేమ్ అలానే ఇక్కడ కూడా పొంగుతుంది నిజంగానే సేమ్ యాజ్ ఇట్ ఈజ్ హండ్రెడ్ పర్సెంట్ గారె లాగానే ఉంటుంది సేమ్ గారే ఇది ఆయిల్ లేకపోవడం వల్ల టేస్ట్ ఏమీ మారదండి ఆయిల్ చాలా తక్కువ తినాలి హెల్త్ కాన్షియస్ ఎక్కువ ఉన్నవాళ్ళు ఈ విధంగా ఒక్కసారి ట్రై చేసుకోండి అదిరిపోతుంది ఎప్పుడు గారెలు చేసుకోవాలనుకున్న మీరు ఇదే విధంగా చేసుకుంటారు పాకం కూడా చెస్ట్ ఒక స్టిక్కీ కన్సిస్టెన్సీ ఉంటుంది కదా అలా వచ్చాక అందులో యాలకి పొడి వేసుకొని ఆ పాకంలో ఈ ఎర్రగా వేగిన గారెలు వేసేసుకుంటే చక్కగా పాకం కూడా చాలా పర్ఫెక్ట్గా పీలుస్తుందండి నార్మల్గా మనం డీప్ ఫ్రై చేసిన గారెలే ఒక్కొక్కసారి పాకం పీల్చకుండా మధ్యలో ఉండలు ఉండలుగా కట్టేస్తుంది కానీ ఈ గారి మాత్రం చక్కగా పర్ఫెక్ట్గా పాకం మొత్తం పీల్చుకుంది నిజంగా సూపర్ టేస్టీ పాకం గారులు కానీ లేదా చప్పగారులు కానీ మీ తినాలనుకుంటే ఈ ప్రాసెస్ ట్రై చేసి ఒక్కసారి ట్రై చేయండి అద్భుతంగా ఉంటాయి మీరు ట్రై చేసి మీకు ఎలా వచ్చినాయో మీకు ఎలా నచ్చిందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ప్లీజ్ సపోర్ట్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్